కిచెన్ ఆర్గనైజేషన్ ఈజీగా కావడానికి మీకు ఒక మంచి ఐడియా చెప్తాను. దాంతోపాటు అది ఆ వస్తువు మనకి ఎక్కడ దొరుకుతుంది అనే విషయాన్ని కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఏదైనా అంటే ఎక్కువ వర్క్ ఎక్కువ సర్దుకోవటం అనేది మనకు కిచెన్లోనే ఉంటుంది. సో ఆ కిచెన్ని మనం కొంచెం ఫాస్ట్గా ఈజీగా సర్దుకోవడం కోసము ఈ ఐడియా అండి. ఇవి చూసారా, ఎక్కువగా మనము షెల్ఫుల్లో దుమ్ము పడతాయి, ఎక్కువ షెల్ఫ్స్ మనకి కిచెన్లో ఉంటాయి. సో అట్లా షెల్ఫుల్లో దుమ్ము పడినప్పుడు మనం ఆ పేపర్లు పాత పేపర్లు తీసి కొత్త పేపర్లు వేసుకొని మళ్ళీ దుమ్ము దులుపుకోవటం ఇదంతా పెద్ద పని అవుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక మంచి ఐడియా అండి, బెస్ట్ ఐడియా. షెల్ఫ్ లైనర్స్ అంటారు వీటిని, చూడండి. ఇట్లా వేసుకోవటం వల్ల షెల్ఫ్ అనేది నీట్ గా కనిపిస్తుంది, మనకి కబోర్డ్ లేకపోయినా కూడా నీట్ గా అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు మనం ఒకవేళ పొరపాటున తడి గ్లాసులు తడి వస్తువులు పెట్టినా కూడా ఇది ఏం పాడవ్వదండి, ఎందుకంటే ఇది లెదర్ లాగా ఉంటుంది. సో దీన్ని జస్ట్ ఇట్లా మనం స్వైప్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి మీటర్ల లాగా ఇస్తారు. సో మనం దాన్ని కట్ చేసుకుని మన షెల్ఫ్ ఎంత ఉంటుంది అంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, వేసుకోవటం వల్ల ఎంత అంటే షెల్ఫ్ నీట్ గా ఉంటుంది. ఇది వాషబుల్, మనం ఏంటంటే మనం వాషింగ్ మిషన్ లో కూడా వేసుకునేంత మంచి క్వాలిటీలో కూడా మనకు ఇవి షెల్ఫ్ లైనర్స్ అనేవి దొరుకుతాయి. న్యూస్ పేపర్ అనేది ఊరికే తీసి పడేయటం అట్లా, దానికంటే జస్ట్ మనం ఇవి తీసేసి డబ్బాలన్నీ ఇట్లా రిమూవ్ చేసుకొని దీన్ని ఇట్లా మనం దూడ్చుకున్నామంటే మనకి నీట్ గా దుమ్ము వెళ్ళిపోతుంది. మనం ఎప్పుడు 15 డేస్ కి ఒకసారి ఆ పేపర్స్ మార్చే బదులు ఇది వేసుకున్నాం అనుకో, మనకు నెల రోజుల వరకు ఉంటాయి. మనం డస్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ నెల రోజులకు ఒకసారి అట్లా మళ్ళీ వాష్ చేసుకోవటము, అంటే మనకు పడే దుమ్మును బట్టి మనం మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. చాలా ఈజీ మెయింటెనెన్స్ ఉంటుందండి, మనకు పని చాలా వరకు తగ్గిపోతుంది దీనివల్ల. చూసారా, ఇది ఇది 2 సైడ్స్ ఉండింది, ఒక సైడ్ 1 మంత్ ఒక సైడ్ 1 మంత్ కూడా వేసుకోవచ్చు. 2 మంత్స్ కి ఒకసారి వాష్ చేసుకుంటే మనకి సరిపోతుంది. మీకు ఇది ఎట్లా ఉంటుంది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇవి ఇట్లా బోల్డ్ అన్ని కలర్స్ లో బోల్డ్ అన్ని వేరియంట్స్ లో దొరుకుతాయి మనకి. ఇది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. చూసారా, ఇది లెదర్ లాగా ఉంది, ఇది చినగదు, ఇది చినిగిపోదు. సో ఏంటంటే ఎన్ని ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉంది చూసారా, ముడతలు కూడా అవ్వదు. సో నీట్ గా మళ్ళీ సర్దుకొని పెట్టుకోవచ్చు, ఉతికి ఆరేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఆయిల్ సర్ఫేసెస్ ఏమన్నా ఉన్నప్పుడు, అంటే ఐ మీన్ కిచెన్ లో ఆయిల్ డబ్బాలు అవి పెట్టుకున్నప్పుడు, ఈ డ్రెస్సింగ్ లో మన కొబ్బరి నూనె సీసాలు అలాంటివి పెట్టుకున్నప్పుడు ఏంటంటే వీటి మీద ఆయిల్ పడ్డా కూడా ఏం కాదు, సర్ఫేసి నీట్ గా ఉతుక్కున్నామంటే మొత్తం క్లీన్ గా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇవి కొత్త వాటిలాగే ఉంటాయి. ఇవి చూసారా, ఇది ఇప్పటికీ 2 టైమ్స్ అట్లా వాష్ చేశారండి, అయినా ఎట్లా ఎంత నీట్ గా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి చూసారా. ఎందుకంటే ఇది కలర్ కూడా పోదు, దీనిపైన ఉన్న కలర్ కూడా పోదు. మన మెయింటెనెన్స్ బట్టి మనము దాదా ఇది ఎన్ని ఇయర్స్ అయినా వాడుకోవచ్చు. మెటీరియల్ అయితే పాడవ్వదు, ఒకవేళ మనం ఉతికి ఉతికి కలర్ డల్ అయితే పారేసుకోవడమే తప్ప ఈ లైనర్స్ అనేవి మటుకు పాడవ్వండి. లెదర్వి అయితే దీంట్లో చాలా చాలా వెరైటీస్ క్వాలిటీస్ ఉంటాయి, అవి మటుకు మనం చూసుకొని తెచ్చుకోవాలి. ఇవి అమెజాన్ లో దొరుకుతాయి, ఈ ఫ్యాన్సీ షాప్స్లలో కూడా ఇవి దొరుకుతున్నాయి. ఇవి ఫ్యాన్సీ షాప్ లో కొనిందండి, 450 రూపీస్ కి ఒక రోల్ లాగా పడింది. ఒక రోల్ లో మనకి 10 మీటర్లు వచ్చాయి. దీని వెడల్పు మనకి ఇట్లా 1/2 మీటర్ వెడల్పు వస్తుంది, అంటే మనకి 1/2 మీటర్ కంటే ఎక్కువగా మనకి ఏ షెల్ఫ్ ఉండదు. ఇట్లా లైన్ గా 10 మీటర్స్ వస్తుంది. ఈ 10 మనకి కిచెన్ లో ఒక 2 రోల్స్ అయితే సరిపోతాయి. ఊరికే న్యూస్ పేపర్ ని పక్కింట్లలోకి వెళ్ళి అడగడం, లేకపోతే మనమే ఊరికే మార్చుకోవటం, ఆ డస్ట్ తీసినప్పుడు అంతా అది డస్ట్ ముక్కుల్లోకి పోవటము, అంటే డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. సో ఇదైతే తడి స్పాంజ్ ని తడిపేసి క్లీన్ చేసుకోవటం అనేది చాలా ఈజీ అవుతుంది. పేపర్ ని మనము అట్లా చేసుకోలేము. సో ఎవరైతే ఎక్కువగా క్లీన్ గా ఉండాలి, ఎక్కువగా ఇల్లు నీట్ గా ఉండాలనుకునే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఐడియా అండి. ఎందుకంటే ఎప్పుడు సర్దే వాళ్ళకి టైం సరిపోదు. సో ఇవి ఇట్లాంటివి చిన్న చిన్న చిట్కాలు ఐడియాస్ యూజ్ చేసుకున్నట్టయితే కిచెన్ అనేది క్లీన్ గా ఉంటుంది. మీకు ఇంకొక టైప్ ఆఫ్ షీట్స్ చూపిస్తా అండి. ఇది ఇంకొక టైప్ ఆఫ్ షీట్ అండి. సో ఇటువైపు నుంచి సాఫ్ట్ గా, ఇటువైపు నుంచి కొంచెం
ఇట్లా బరుసుగా వస్తుంది. సో మనం ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ అది పెట్టుకున్నప్పుడు ఇటువైపు నుంచి యూజ్ చేసుకోవాలి. ఏంటంటే ఆయిల్ ఒకవేళ చిన్న చిన్నగా డ్రాప్స్ ఒలికినా కారి నేల వరకు రాదనమాట. సో లేదు మామూలు షెల్ఫ్లో వేసుకోవాలి అంటే ఇట్లా తిరిగేసి వేసుకోవచ్చు. ఇది ఏంటంటే గ్రిప్ ఉంటుంది, తిరిగేసి వేసుకోవడం వల్ల ఏంటంటే ఇది స్లిప్ అవ్వదు. చూస్తున్నారా, స్లిప్ అవ్వదు. కింది నుంచి ఇట్లా రఫ్గా ఉంది కదా, సో ఇది గ్రిప్ ఇస్తుంది, ఇది స్లిప్ అవ్వదు. ఆయిల్ క్యాన్స్ అవి పెట్టుకోవడానికి ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుంది. కంప్లీట్ ప్యూర్ లెదర్ లాగా ఉంది. కాకపోతే దీని కాస్ట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఇల్లు మొత్తంగా వేసుకోలేము. అందులో ఇందులో కలర్స్ ఏమి ఉండవండి, ఇది ఒక్కటే ఉంటుంది. సో వీటిని ఇట్లా ఆయిల్ బాటిల్స్ కోసం ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, కింది నుంచి ఇట్లా రఫ్గా ఉంది, ఇవతల నుంచి సాఫ్గా ఉంది. ఇంకేంటంటే మనం దీన్ని మల్టీపర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనిపైన జొన్న రొట్టెలు కానీ చపాతీలు కానీ చేసుకోవచ్చు. ఇది రెండు ముక్కలుగా కట్ చేసినాక చూపిస్తున్నా అండి మీకు. కట్ చేయకముందు ఇది ఇంత అంటే ఇప్పుడు అక్కడ నుంచి హాఫ్ మీటర్ వెడల్పులో ఉంటుంది. హాఫ్ మీటర్ పొడవు వెడల్పులో మనం తీసుకున్నట్టయితే దీనిపైన అంటే కిచెన్లో పిండంతా ఎక్కడ పడితే అక్కడ పడకుండా చపాతీలు జొన్న రొట్టెలు అలాంటివి చేసుకోవడానికి ఇవి చాలా ఈజీగా ఉంటుంది. దీనికి పట్టకుండా రొట్టె అనేది చక్కగా వస్తుంది. సో అట్లా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. వీలైతే ఇవి యూజ్ చేసి చూడండి, కిచెన్లో వర్క్ అనేది చాలా ఈజీ అవుతుంది. చూస్తున్నారు కదా, నీట్ లుక్ కనిపిస్తుంది. సో ఇల్లు నీట్గా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఐడియా అండి. అమెజాన్లో కూడా చెక్ చేయండి, ఫ్యాన్సీ షాప్స్లలో కూడా దొరుకుతాయి. 300 నుంచి మనకి ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.